ప్రభుత్వ ధరలకే అంటూ ఏదైతే ఇవాళ వైద్యానికి సంబంధించినటువంటిది ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీ మీద వస్తున్నటువంటి కథనాల మీదన ముఖ్యమంత్రి స్పందన, ప్రాణం కాపాడే ఔషధాలతో వ్యాపారం దుర్మార్గం, కర్ఫ్యూ పటిష్టంగా అమలు చేయండి లేకుంటే కలెక్టర్లు ఎస్పీల వైఫల్యమే, స్పందన మీద సమీక్షలో ముఖ్యమంత్రి జగన్ స్పష్టీకరణ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో నిబంధనలు ఖచ్చితంగా అమలవ్వాలని, ప్రభుత్వం ప్రకటించిన ధరలకే రోగులకు చికిత్స అందించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రైవేట్ ఆసుపత్రులు ఒకసారి తప్పు చేస్తే జరిమానా విధించాలని, పదే పదే చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. అధిక ఛార్జీలు వసూలు చేసిన వాళ్లపై చర్య తీసుకోకపోవడము తప్పేనన్నారు. రెమిడెసివర్ ఇంజక్షన్లు నల్లబజారులో అమ్మకం, దారి తప్పించడం లాంటివి జరగకూడదని చెప్పారు. ప్రాణాలు కాపాడే ఔషధాలతో వ్యాపారం చేయడం దుర్మార్గం అన్నారు. ఇలాంటి విషయాల్లో తప్పులు చేసిన వారు ఎవరైనా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రుయా లాంటి ఘటనలు జరగకూడదని, ఎక్కడైనా ఆక్సిజన్ వాహనం సకాలంలో రాకపోతే పరిస్థితుల్ని ముందుగానే అంచనా వేసి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇదే దీన్ని కరెక్ట్ భాషలో చెప్పాలి అంటే చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అని చెప్పాలేమో. ఎందుకంటే ఓ పక్కన ధరలు దోచేస్తున్నారు హాస్పిటళ్ళు, వీళ్ళు మధ్య మధ్యలో విజిలెన్స్ వాళ్ళు వెళ్ళారు, తనిఖీలు చేశారు, పెనాల్టీలు వేశారు, బట్ ఎవడన్నా ఫీజులు, ఆ డబ్బులు కూడా జనం దగ్గరే ఇంకొంచెం ఫీజులు వసూలు చేసినటువంటి పరిస్థితే ఉంది. అసలు బిల్లు కండి అంటే అక్కడ ట్రీట్మెంటే లేదు, గవర్నమెంట్ ఫిక్స్ చేసినటువంటి రేట్ వసూలు చేసేవాళ్ళు. చివరికి ఏంటి, గవర్నమెంట్ ప్రెషర్ చేస్తుంది కాబట్టి తెలివిగా చెప్తున్నది ఏంటంటే మీరు గవర్నమెంట్ కంప్లైంట్ చేస్తే మీ ప్రాణాలకు మాకు బాధ్యత లేదు, ఓ చిన్న సైజు దందా రౌడీయిజం అక్కడ. అది కాకపోతే ఏంటంటే ఎడ్యుకేటెడ్ రౌడీయిజం అన్నమాట. సచ్చినట్టు బతకాలి అంటే ఆ దందాకు ఒప్పుకోవాలి, సంతకాలు పెట్టి ఇవ్వాలి. ఇక్కడ మధ్యలో వీళ్ళు వెళ్ళినప్పుడు పెనాల్టీ వేస్తారు. కళ్ళెదురుగుండా జరిగిపోయినా కూడా మేము కఠిన చర్యలు తీసుకుందాం అనుకుంటున్నాం, తీసుకోమని చెప్తున్నాను అంటే ఏమవుతుంది? దాంట్లో పెనాల్టీ లేసాం, ఇంతకు మించి ఏం చేస్తుంది ప్రభుత్వం అని వాళ్ళు అంట. మరి ఇంతకు మించి ప్రభుత్వం ఏం చేయలేనప్పుడు ఇంకా ప్రభుత్వం ఎందుకు? కనీసం రుయా లాంటి సంఘటన విషయంలో దీన్ని ఇప్పుడు మనం కూర్చొని చర్చించుకుంటున్నాం, ఏంటి ఉపయోగం దానివల్ల? అక్కడ బేసిక్గా లాజిస్టిక్స్ ఫెయిల్యూర్ ఎవరిదాన్ని ఎంక్వైరీ చేసాం. ఇంతకుముందు పుష్కరాల్లో లాజిస్టిక్స్ ఫెయిల్యూర్ మీద ఎవరి మీద చర్య తీసుకోలేదని తిట్టిపోసాం చంద్రబాబు. ఇప్పుడు మన ఫెయిల్యూర్ మీద ఎవరు తీసుకుంటున్నారు? జస్ట్ జనం ప్రాణాల మీద రాజకీయ స్టేట్మెంట్తో భావోద్వేగాలని నడుపుకోవడం తప్పించి జనాలకు ఒరిగేదేం లేదు. ఎవరు చేస్తున్నా ఇద్దరి దగ్గర కూడా అదే కోణమే కనబడుతుంది.